Hi friends, welcome to TFC Media Planet Leaf. ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన 10 మంది సీరియల్ కిల్లర్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నంబర్ 10, రాబర్ట్ బ్లాక్. స్కాట్లాండ్కి చెందిన ఇతను తన వికృత హత్యల పరంపరని ఒక్క స్కాట్లాండ్ పరిసర ప్రాంతాలలోనే కాకుండా లండన్లో కూడా కొనసాగించాడు. ఇతను ఎక్కువగా 9 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల్ని టార్గెట్ చేసేవాడు. ఇతడు ఎన్నో ఉద్యోగాలు చేసి అక్కడ ఉన్న ఆడపిల్లలను లైంగికంగా వేధించడం వల్ల ఆ ఉద్యోగం పోగొట్టుకునేవాడు. ఈ లైంగిక వేధింపుల వల్ల తనకి ప్రమాదం అని భావించిన బ్లాక్ చంపడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం, వారితో కామవాంఛను తీర్చుకుని హత్య చేసేవాడు. ఇలా పోలీస్ లెక్కల ప్రకారం 36 మందిని చంపితే సుమారు 100 మందికి పైగా ఇతని చేతుల్లో లైంగిక వేధింపులకు గురయ్యారని తెలుస్తుంది. ఇతను 2016లో హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు. నంబర్ 9, హిరోషి మౌవే. ఇతడి రూటే సెపరేటు. జపాన్కి చెందిన ఇతడికి మనుషుల ప్రాణాలు తీయడమంటే చాలా ఇష్టమని స్వయంగా అతనే పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. హిరోషి టార్గెట్ మొత్తం సూసైడ్ చేసుకునే వారిపైన ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా సూసైడ్ చేసుకునే వారితో పరిచయాలు పెంచుకుని నేను కూడా మీతో పాటు ఏ బాధ లేకుండా చనిపోతానని చెప్పి తన ఫ్లాట్కి తీసుకువెళ్లి వారిని చిత్రహింసలు పెట్టి చంపేవాడు. పోలీసు రికార్డుల ప్రకారం సుమారు 50 మందిని చంపాడు. పోలీసులు అరెస్ట్ చేశాక తనకి శిక్ష తగ్గించమని అడగడానికి బదులు తనని కూడా చిత్రహింసలు పెట్టి చంపమని అడిగాడట. 2009 జూలై 28న అతన్ని ఒసాకా జైల్లో ఉరితీశారు. నంబర్ 8, డెనిస్ నిల్సన్. ఇతడి టార్గెట్ అబ్బాయిలు మాత్రమే. స్కాట్లాండ్ లోని ఫ్రేజర్బర్గ్ కి చెందిన ఇతను లండన్ లో ఒక సొంత ఫ్లాట్ కొనుక్కుని ఉండేవాడు. రోడ్లపై ఉండేవారిని, పార్టీలలో కలిసే గేలను తన ఇంటికి తీసుకువెళ్లి రాత్రి పడుకున్నాక ఏదైనా బలమైన వస్తువుతో తల పగలకొట్టి చంపేవాడు. అలా చంపే ప్రతి ఒక్కరిని తనతో పాటే ఒక వారం లేదా నెలపాటు ఉంచుకుని ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తన కమోడ్ లో వేసి ఫ్లష్ చేసేవాడు. ఒకసారి అతడు ఉన్న ఫ్లాట్ పైప్ లైన్ ని బాగు చేయడానికి వచ్చిన ప్లంబర్ కి ఆ పైప్స్ లో మనిషి అవయవాలు కనిపించడం చేత అతని గుట్టు ప్రపంచానికి తెలిసింది. లండన్ ప్రభుత్వం అతనికి లైఫ్ ప్రిజన్ శిక్ష వేసింది. నంబర్ 7, అహ్మద్ సురాజ్జీ. ఇండోనేషియాకి చెందిన ఇతను సీరియల్ ఉమెన్ కిల్లర్ గా పేరు పొందాడు. పశువుల కాపరిగా ఉండే ఇతను అక్కడ పొలం పనులకు వచ్చే ఆడవారిని టార్గెట్ చేసేవాడు. తనకి చిక్కిన ఆడవారిని బంధించి మోజు తీరేంత వరకు లైంగిక దాడి చేసి ఆ తరువాత వారిని చంపి మొండాన్ని దహనం చేసి తలని మాత్రం అతడి చెరుకు తోటలో తన ఇంటివైపు చూస్తున్నట్లుగా పెట్టేవాడట. అలా చేస్తే తనకి మంచి జరుగుతుందని భావించేవాడు. అతన్ని ఇండోనేషియా గవర్నమెంట్ 2008లో కాల్చి చంపింది. నంబర్ 6, ఆండ్రీ చికాటిలో. యుక్రెయిన్కి చెందిన ఈ నరహంతకుడు సుమారు 53 మంది ఆడవారిని చంపాడు. హోమ్లెస్ ఆడవారిని, పార్టీలలో కలిసిన వారిని, వ్యభిచారులను ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. ఇతడిని 1992లో అరెస్ట్ చేసిన పోలీసులు ఇంటరోగేషన్లో అతడు చెప్పిన విషయాలకు నివ్వెరపోవడం అక్కడ ఉన్న పోలీసుల వంతైంది. ఆడవారిని అనుభవించిన తరువాత కత్తి పట్టుకుని పొడుస్తూ ఉంటే తన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందని, అంతా అయిపోయాక తాను చేసే ఈ పని చాలా తప్పని అనిపించినా ఆడవారు కనపడగానే తనని తాను కంట్రోల్ చేసుకోలేనని చెప్పాడు. ఇతడిని 1994 ఫిబ్రవరి 14న షూట్ చేసి చంపారు. నంబర్ 5, టామీ లిన్ సెల్స్. నరరూప రాక్షసుడికి ఇతడు పర్ఫెక్ట్ నిదర్శనం. ఇళ్లలో ఒంటరిగా ఉండే ఆడవారే ఇతడి టార్గెట్. ఆడవారు ఇళ్లలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లి మరీ చంపేవాడు. ఒక 13 సంవత్సరాల అమ్మాయిని 16 సార్లు పొడిచి చంపాడంటే అతడి క్రూరత్వం ఎంతటిదో చూడవచ్చు. అమెరికాలోని టెక్సాస్ కి చెందిన ఈ వ్యక్తి ఆఖరిసారిగా ఒక 10 సంవత్సరాల పిల్లని కత్తితో పొడిచి తాను చనిపోయిందని భావించి ఆమెను వదిలి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన కొంచెం సేపటికి తేరుకున్న ఆ పిల్ల పోలీసులకు ఇచ్చిన సమాచారంతో అతడిని పట్టుకున్నారు. ఇతన్ని 2014లో ప్రభుత్వ ఆదేశాలతో విషం ఇచ్చి చంపారు. నంబర్ 4, ఎలీన్ వోర్నోస్. అమెరికాలోని రాచెస్టర్ కి చెందిన ఈమె ఒక వ్యభిచారిణి. ఈమె తనని బుక్ చేసుకున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసేది. డబ్బున్న వారిని చంపి వారి దగ్గర ఉన్న డబ్బు బంగారంతో ఉడాయించేది. అలా ఈమె సుమారు 70 మందిని దాకా చంపింది.
ఈమె స్టోరీపై హాలీవుడ్లో మాన్స్టర్ అనే సినిమాని కూడా 2003లో తీశారు. ఇందులో ఏలియన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేసిన చార్లీస్ థెరాన్కి అకాడమీ అవార్డు వచ్చింది. నంబర్ 3, డాక్టర్ హెరాల్డ్ షిప్మ్యాన్. ఇంగ్లండ్కి చెందిన ఇతను వృత్తిరీత్యా డాక్టర్. ఈయన తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని టార్గెట్ చేసేవాడు. ఇతడికి సొసైటీలో చాలా మంచి పేరు ఉండేది, కానీ ఆ ఏరియాలో ఎక్కువ మరణాలు సంభవించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ బాడీలను పోస్ట్ మార్టం చేయడంతో వారి బాడీలలో అధిక శాతం డయామార్ఫిన్ అనే మందు ఎక్కువ మోతాదులో దొరికిందట. ఈ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఇదంతా చేసింది డాక్టర్ హెరాల్డ్ అని తెలియగానే ఆశ్చర్యపోయారట. అతని దగ్గరికి వచ్చే పేషెంట్స్కి అధిక మోతాదులో డయామార్ఫిన్ ఇచ్చేవాడని, దానివల్ల ఆ పేషెంట్స్ మెల్లగా చనిపోతారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ డాక్టర్ మొత్తం 250 మందిని చంపాడు. ఇతను 2004లో జైలు సెల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నంబర్ 2, పెడ్రో అలాన్జో లోపెజ్. కొలంబియాకి చెందిన ఈ సీరియల్ కిల్లర్ సుమారు 300 మంది అమ్మాయిలను రేప్ చేసి మరీ చంపాడు. ఇతడు ఒక ఊరిలో ఒక క్రైమ్ చేస్తే వెంటనే ఆ ఊరు వదిలి వేరే ఊరికి మకాం మార్చేస్తాడు. ఇలా ఇతను మొత్తం సౌత్ అమెరికాని చుట్టేశాడు. ఇతడు అందంగా ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి తనకి నచ్చినన్ని రోజుల పాటు అతి క్రూరంగా రేప్ చేసి తన మోజు తీరగానే వారిని చంపి ముక్కలు చేసి దగ్గరలోని నదులలో పడేసేవాడట. ఇతడికి కొలంబియా గవర్నమెంట్ 2002లో చచ్చేంత వరకు జైల్లో ఉండేలా శిక్ష వేసింది. నంబర్ 1, డాక్టర్ జోసెఫ్ మెంగెలే. ఇతడిని ఏంజల్ ఆఫ్ డెత్ గా పిలిచేవారు. ఇతడు చేసిన అరాచకాలను చూస్తే నరరూప రాక్షసుడు అన్న పదం కూడా చాలా చిన్నది. జర్మనీకి చెందిన ఇతను వృత్తిరీత్యా డాక్టర్. ఇతడు హిట్లర్ పాలనలో క్రూరాతి క్రూరంగా హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. మనుష్యులను అత్యంత శక్తివంతులుగా చేయాలన్న ధ్యేయంతో వివిధ రకాలైన ప్రయోగాలు మనుషుల మీదే చేయడంతో ఆ ప్రయోగాలు వికటించి చనిపోయేవారు. ఇలా ఈయన చేతుల్లో పదుల్లో కాదు, వందల్లో కాదు, సుమారు 2000 మంది పైగా చనిపోయారంటే డాక్టర్ జోసెఫ్ చేసిన నరమేధం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వార్ 2లో జర్మనీ ఓడిపోయాక అక్కడి నుంచి పారిపోయిన జోసెఫ్ 1979లో ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ ప్రపంచంలోని అతి క్రూరమైన సైకో కిల్లర్స్ లిస్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.